అల్లు అర్జున్ హీరోగా హరిశంకర్ నిర్మాతగా తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథం మూవీ అఫీషియల్ ట్రైలర్ సోమవారం సాయంత్రం 7:30 సమయంలో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రైలర్ కు ఎవ్వరు ఊహించిన విధంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన గంటలోనే 100,000 వ్యూస్ ని సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి ట్రైలర్ విడుదలైతే మంగళవారం ఉదయం 7:30 సమయానికి వ్యూస్ సంఖ్య 25 లక్షలను క్రాస్ చేసింది. ఎన్నో వివాదాలను తలెత్తుకుంటూ ముందుకు వస్తున్న డీజే అనుకోని రీతిలో ముందుకు దూసుకుపోతోంది. ఇంతలోనే ఏమైందో ఏమో, డీజే ట్రైలర్ కు భారీ సంఖ్యలో డిస్లైక్స్ కూడా వచ్చాయి. 12 గంటల్లో 2.5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 87,000 పైగా లైక్స్, 28,000 పైగా డిస్లైక్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఏ హీరో సినిమా ట్రైలర్ విడుదలైనా ఈ స్థాయిలో మాత్రం డిస్లైక్స్ రాలేదు. అయితే బన్నీ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైనా సాంగ్ విడుదలైనా భారీగా డిస్లైక్స్ వస్తున్నాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఇదంతా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ అభిమానులకు గొడవ జరిగిన తర్వాత నుండి ఈ డిస్లైక్స్ వ్యవహారం ఎక్కువైంది. డిస్లైక్స్ వెనుక ప్రధాన కారణం ఇదే అంటున్నారు సినిమా జనాలు. సినిమాను జూన్ 23న విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే డీజే బన్నీ కెరీర్ లోనే మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.